हाई पिल्लू नेनु मी कथल चदे बामन उच्चानु इप्पुडु मनमु तातय्य कथलु रेंडव भागं सत्यवादी अनेदि विन्नु असत्यवादी कथ विनि पिल्ललंता निजं चेप्पडं तेलिक अबद्धं चेप्पडमे कष्टं एं तातय्य अयिते अबद्धालु चेप्पिन पिल्लल्नि तिट्टारु एंदुकु तातय्य मेमु कूडा इक्कडि नुंचि अबद्धालु चेप्पमा तातय्य अन्नाडु तातय्य चिन्नगा नव्वि పొడుంకాయ తీసి ఒక పట్టు పీల్చి చెయ్యి దులుపుకొని అబద్ధం చెప్పడం మాత్రం ఏం కష్టమర్రా నేను కథ చెప్పాలేదు మీరు వినాలేదు అంటే అది అబద్ధమైపోలా అసలు ఇంకో సంగతి చూసారో లేదో సత్యవాది కూడా అబద్ధాలు సులువుగానే చెప్పాడు అతగాడు ఓడిపోయింది అబద్ధాలు చెప్పలేక కాదు తాతయ్య మాట పూర్తి కాకముందే పిల్లలు నమ్మించలేక అన్నారు అదీ సంగతి నిజంలాగా అబద్ధం చెప్పి నమ్మించడం కష్టం కానీ అటువంటి అబద్ధాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా రాజుగారికి వినోదం కలిగించడం తప్ప నిజం చెప్పడం తేలికేనని మీరు ఇప్పుడు అన్నారే నిజం కనుక్కోవడం ఎంత కష్టమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా నిజం దేవుడెరుగు నీరు పల్లెమెరుగు అని సామెత అదీగాక నిజం వల్ల ఎంతో ఉపయోగం ఉంది అందుచేత అసత్యవాది కన్నా నిజానికి సత్యవాదే గొప్పవాడు అన్నాడు తాతయ్య అయితే మరి రాజుగారు సత్యవాదికి తక్కువ జీతం ఎందుకు ఇచ్చాడు అని పిల్లలు అడిగారు ఆ రాజు సరదాకు అబద్ధాల కబుర్లు వినే బాపదు అతగాడికి నిజం తెలుసుకోగలవాడు అవసరం లేదు అందుచేతనే సత్యవాది అక్కడ కొలువు చాలించి ఇంకో రాజు దగ్గర చేరాడు అన్నాడు తాతయ్య అక్కడ ఏం జరిగింది తాతయ్య అని పిల్లలు అడిగారు తొందరపడతారే చెప్తాగా ఈ కొత్త రాజున్నాడే ఇతగాడు కూడా మొదట్లో సత్యవాదిని తక్కువ జీతం మీదనే తీసుకున్నాడు తన తెలివితేటలు చూపించి రాజుగారిని మెప్పించే అవకాశం కోసం సత్యవాది చూస్తున్నాడు అన్నమాట అంటూ తాతయ్య కథ సాగించాడు ఈ రాజు దగ్గర ఒక న్యాయాధికారి ఉండేవాడు ఆయన చెడ్డవాడు కాదు కానీ ఒట్టి ఛాందసుడు ఎవరు ఏ ఫిర్యాదు తెచ్చినా సరే సాక్ష్యం సాక్ష్యం అనేవాడు ప్రతి తగాదాలోనూ ఇటు సాక్ష్యం బలంగా ఉంటే అటు తీర్పు చెప్పేసేవాడు ఎంత పెద్ద తగాదా అయినా సరే క్షణాల మీద తేల్చి పారేసేవాడు నిజం నిలకడ మీద తేలుతుందని సామెత కానీ ఈ న్యాయాధికారి సత్యవాది కాదు సాక్షివాది సత్యవాది కొలువులో చేరాక ఈ న్యాయాధికారి ధోరణిని శ్రద్ధగా గమనించాడు న్యాయస్థానం ఎల్లప్పుడూ సాక్షులతో కిటకిటలాడుతూ ఉండేది రోజుకు 100 తగాదాలు పరిష్కారమైపోతూ ఉండేవి కానీ రోజు రోజుకు తగాదాల సంఖ్య పెరిగిపోతుందే కానీ తరగడం లేదు రాజ్యసభలో అందరూ ఇటువంటి న్యాయాధికారి మళ్ళీ పుట్టబోడు అని తెగ మెచ్చుకునేవారు రాజుగారు అతగాడికి మంచి జీతం ఇస్తూ ఉండేవారు నగరంలో మాత్రం ఎవరి నోట విన్నా ఇదేం న్యాయంరా అనే మాటలే వినబడేవి న్యాయాధికారి ఎటువంటి ఛాందస్సులో సత్యవాదికి బాగా తెలిసి వచ్చింది సాక్ష్యం ఉండడానికి అవకాశం లేని చోట్ల కూడా ఆయన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని తీర్పులు ఇచ్చేవాడు ఒకసారి ఒకడి ఆవును మరొకడు కాజేశాడు ఆవు పోగొట్టుకున్నవాడు ఫిర్యాదు చేశాడు ఆవును దొంగిలించిన వాడు 100 మందిని సాక్ష్యం ఇచ్చాడు వాడు ఆవును దొంగిలించలేదని వారందరూ సాక్ష్యం చెప్పేసరికి న్యాయాధికారి కేసు కొట్టిపారేశాడు అవును దొంగిలించడం చూసేవారు ఉంటారు కానీ దొంగిలించకపోవడాన్ని చూసేవారు ఎవరైనా ఉంటారా ఇదంతా చూసిన సత్యవాది రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన న్యాయాధికారి తీర్పులు కొన్ని అనుమానాస్పదంగా ఉంటున్నవని నాకు తోస్తోంది ఆయనకు నిజాన్ని తెలుసుకునే ఓపిక శ్రద్ధ ఉన్నట్టు కనబడదు తవ్వగా తవ్వగా తథ్యం తేలుతుంది అంటారు పెద్దలు మన న్యాయాధికారి కేవలం సాక్షులను మాత్రమే నమ్మి నిజం తెలుసుకోక అనేక ఫిర్యాదులలో అన్యాయపు తీర్పులు ఇస్తున్నారు అది మీ కీర్తికే కళంకం అన్నాడు రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి అయితే ఈసారి న్యాయాధికారి సరిగా నిజం తెలుసుకోలేదని మీకు తోచినప్పుడు నీవే కలుగు చేసుకుని న్యాయమైన తీర్పు ఇవ్వు చూస్తాం అన్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక సంఘటన జరిగింది రాజుగారు ప్రతి సాయంకాలం తోటకు వెళ్ళి అక్కడ తన మనుమలతో కాసేపు కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకనాడు అదేవిధంగా రాజుగారు తోటకు వెళ్ళేసరికి ఆయన మనుమలు తోటలో ఆడుకుంటున్నారు
రాజుగారు వచ్చి పాలరాతి ఆసనం మీద కూర్చోగాని మనుములంతా చుట్టూ వచ్చి కూర్చున్నారు. అదే సమయానికి తోటమాలి కొన్ని తోట పండ్లు కడిగి తెచ్చి రాజుగారు ముందు పెట్టి వెళ్ళిపోయాడు. రాజుగారు ఆ పండ్లు కోసి మనుములకు పెట్టి చీకటి పడేదాకా వాళ్ళతో కబుర్లాడి వాళ్ళకంటే ముందుగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. రాజుగారు వచ్చిన ఒక అరగంటకు పిల్లలంతా ఇంటికి వచ్చారు. వారిలో ఒకడు ఏడుస్తూ వచ్చాడు. వాడు వేలు తెగి రక్తం కారుతున్నది. కారణం ఏమిటని విచారించగా సెలవురాతి ఆసనం మీద ఏదో ఉండి వేలు కోసుకోపోయింది అని తెలిసింది. రాజుగారు అప్పటికి కుర్రవాడు వేలు కడిగించి కట్టుకట్టించి మొన్నాడు ఉదయమే ఈ సంగతి న్యాయాధికారికి చెప్పాడు. అంతా విని న్యాయాధికారి, ఈ తప్పు తోటమాలిదే, సందేహం లేదు, తోట అంతా శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత తోటమాలిది, తమరు పిల్లలు కూర్చున్న ఆసనాన్ని వాడు శుభ్రంగా తుడిచి ఉంచినట్టయితే దానిపై గుచ్చుకునే వస్తువే ఉండనవసరం లేదు, కనుక తోటమాలి అజాగ్రత్తకు తగిన విధంగా కఠిన శిక్ష విధిస్తాం, వాడి నేరం రుజువైపోతూనే ఉన్నది అన్నాడు. ఈ మాటలు విన్న సత్యవాదికి ఆశ్చర్యం కలిగింది. కుర్రవాడు వేలు తెగడమనే సాక్ష్యం ఆధారంగా తోటమాలి నేరస్తుడు అని న్యాయాధికారి తేల్చివేశాడు. విచారణ కూడా లేదు. మహారాజా, ఇది విచారణ అనిపించుకోదు, తోటమాలికి శిక్ష విధించే ముందు తోటమాలిని పిలిపించండి అన్నాడు. విచారణలో జోక్యం కలిగించుకునే అధికారాన్ని సత్యవాదికి ఇచ్చి ఉన్నాడు గనక రాజుగారు తోటమాలిని పిలిపించాడు. సత్యవాది వాడిని ప్రశ్నించి, వాడు రోజు 3 సార్లు తోట యావత్తు శుభ్రం చేస్తాడని, కిందటి రోజు రాజుగారు వచ్చే ముందే తోటలో ఉండే ఆసనాలు శుభ్రంగా తుడిచాడని తెలుసుకున్నాడు. అప్పుడు సత్యవాది నౌకర్ని పిలిచి, నిన్న రాజుగారు కూర్చున్న ఆసనం మీద ఏదో ఉండి అబ్బాయి గారు వేలు గాయం చేసింది, ఆ వస్తువు వెతికి పట్టుకురా అన్నాడు. నౌకరు వెళ్ళి ఒక చిన్న బాకు తెచ్చాడు. అది రాజుగారిది. దానితోటే ఆయన కిందటి సాయంత్రం పండ్లు కోసి దాన్ని ఆ ఆసనం మీదనే వదిలేశాడు. చీకట్లో కుర్రవాడు దానితోనే వేలు కోసుకున్నాడు. ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాక సత్యవాది రాజుతో, చూసారా మహారాజా, సరిగా విచారణ చేస్తే దండించవలసినది తోటమాలిని కాదని తమరినేనని తేలిపోయింది. అందుకే నిజమాడితే నిష్ఠూరం అంటారు పెద్దలు అన్నాడు. రాజుగారు సత్యవాది చేసిన పనికి సంతోషించి అతగాడికి న్యాయాధికారితో సమానమైన జీతం ఏర్పాటు చేసి న్యాయస్థానంలో జరిగే కర్మకాండ యావత్తు చూస్తూ ఉండేలాగా ఉత్తర్వు చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి సాయంకాలం రాజుగారు ఉద్యానవనానికి వెళ్ళి ఎప్పటిలాగే తన మనవలతో కాలం గడిపి చీకటి పడే వేళకు ఇంటికి బయలుదేరాడు. ఆయన ఉద్యానవనం యొక్క ద్వారాన్ని చేరవస్తూ ఉండగా అక్కడి కాపలా వాళ్ళలో ఒకడు రాజుగారిని చూస్తూనే కత్తి దూసి చంపు చంపు అంటూ రాజుగారి తలకేసి విసిరాడు. వాడి కత్తి తగిలి రాజుగారి తలపాగా చురాయి కింద పడ్డాయి. రాజుగారికి మొదట ఆశ్చర్యము, తరువాత పట్టడాన్ని ఆగ్రహము వచ్చాయి. కానీ ఆయన ఏమీ అనకముందే మిగిలిన భటులు ఆ కాపలావాడిని పట్టుకుని పెడరెక్కలు విరిచి కొట్టారు. ఈ దుర్మార్గుణ్ణి బందికానాలో పెట్టండి, వీణ్ణి వెంటనే శిక్షించడానికి ఏర్పాట్లు చేస్తాం అంటూ రాజుగారు తన ఇంటికి వెళ్ళిపోయి న్యాయాధికారిని సత్యవాదిని పిలిపించి జరిగినదంతా చెప్పాడు. అంతా విని న్యాయాధిపతి, వాడు రాజద్రోహి, హంతకుడు, వాడి తల తీసేద్దాం అన్నాడు. సత్యవాదికి కాపలావాడి నేరం రుజువైనట్టు తోచలేదు. వాడు నిజంగా రాజుగారిని హత్య చేయదలిస్తే 4 ఉన్న సమయంలో ఆ ప్రయత్నం చేయడు. అందుచేత సత్యవాది రాజుగారి అనుమతితో కొందరు మనుషులను వెంటబెట్టుకుని కారాగృహానికి వెళ్ళి అక్కడ ఉన్న కాపలావాడితో మాట్లాడాడు. వాడు ఏడుస్తూ, మహారాజు గారిని నేనెందుకు చంపుతానయ్యా, ఆయన తలపాగాలో పాము కనిపించింది, అది రాజుగారిని కాటేస్తుందని భయపడి మర్చిపోయి నా కత్తి దానిపైన విసిరాను, ఇంతకన్నా నేనే పాపము ఎరగను అన్నాడు. సత్యవాది అక్కడి నుంచి ఉద్యానవనానికి వెళ్ళి రాజుగారి తలపాగా పడిన చోట వెతికాడు. అక్కడ ఆయనకు నిజంగానే చిన్న పాము దొరికింది. అయితే అది నిజమైన పాము కాదు, పిల్లలు ఆడుకునే బొమ్మ పాము. రాజుగారి మనవలు దానితో ఆడుకుని వేడుకకు రాజుగారి తలపాగాలో తురాయికి తగిలించారు. ఈ విషయం రాజుగారి మనవలను అడిగితే బయటపడింది. సత్యవాది అనుకున్నట్టే అయింది. కాపలావాడు రాజద్రోహి కాకపోగా రాజభక్తుడు అని రుజువైంది.
ఇదంతా రాజుగారికి సత్యవాది వివరించి చెప్పాక ఆయన తన న్యాయాధికారి ఎంత తొందర మనిషో అలాంటి వాడిని ఆ పదవిలో ఉంచితే ఎలాంటి అన్యాయాలు జరుగుతాయో గ్రహించి అప్పటికప్పుడే సత్యవాదిని న్యాయాధికారిగా నియమించి అతగాడికి మంచి జీతం ఏర్పాటు చేశాడు. తాతయ్య ఈ కథ చెప్పి అందుచేత ఏమిటంటే అబద్ధాలను నిజంగా చెప్పగలవాడికన్నా ఎప్పటికన్నా నిజం కనిపెట్టగలవాడే గొప్పవాడు సుమా అన్నాడు.